మానవ జన్మ వచ్చింది మోక్ష ప్రాప్తి కోసం, ఆ విషయాన్ని మర్చిపోయాం. అనేకమైనటువంటి తాత్కాలికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పడిపోయాం. ఇవే ప్రధానమని అనుకుంటున్నాం, వీటితోటే కాలక్షేపం చేస్తున్నాం. ఇక్కడ చేసేటువంటి కర్మల ద్వారా మనం కొన్ని రకాలైనటువంటి బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ బంధాలే మళ్ళీ మళ్ళీ మనల్ని ఈ లోకానికి తెచ్చిపడేస్తూ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చినాయి అని అంటే మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడాల్సిందే. ఈ దుఃఖాలన్నీ పోవాలంటే జన్మ లేకుండా పోవాలి. జన్మ లేకుండా పోవాలి అని అంటే మోక్షాన్ని పొందాలి, సకల కర్మ బంధనాల నుంచి విముక్తిని పొందాలి. అంతకంటే మరో మార్గం లేనే లేదు. మరి కర్మ బంధనాల నుంచి విడుదల పొందటం ఎట్లా? అసలు బంధనాలు ఏమున్నాయి? ఆగామి కర్మలు ఉన్నాయి, ప్రారంభ కర్మలు ఉన్నాయి, సంచిత కర్మలు ఉన్నాయి. అందువల్ల మనం చేయవలసింది ఏమిటి అని అంటే ఈ అన్ని రకాలైనటువంటి కర్మల బంధం నుంచి కూడా మనం విడుదల పొందాలి. ఆ విడుదల పొందటాన్నే ముక్తి విముక్తి అని అంటారు. విముక్తి అంటే విడుదల, కర్మ బంధాల నుంచి విడుదల పొందటమే విముక్తి. విముక్తే ముక్తి, ముక్తే మోక్షం. మోక్షమే శాశ్వతమైనటువంటి ఆనందం, అదే కైవల్యం. కాబట్టి అటువంటి కైవల్యాన్ని, అటువంటి మోక్షాన్ని పొందటం కోసమే మనం ఈ మానవ జన్మను తీసుకొని వచ్చాం. అయితే ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం ఉంది. అంటే మనం ఇప్పుడు కావాలని చేస్తున్నటువంటి కర్మలు కనుక మనకి బుద్ధి ఉంది కనుక దాంతో ఆలోచించి ఎలాంటి కర్మలు చేయాలో మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. అందువల్ల కర్మయోగం ద్వారా ఈ ఆగామి కర్మలు చేసి కర్మలు బంధం కాకుండా చూసుకోవాలి అని చెప్పుకున్నాం. ఇక రెండవదేమో ప్రారంభ కర్మలు. ప్రారంభ కర్మలు అంటే పూర్వంలో మనం చేసి ఉండి అవి ఇప్పుడు అనుభవించడానికి పక్వానికి వచ్చినటువంటి కర్మలు కనుక, వాటిని అనుభవించడానికే ఈ దేహాన్ని తెచ్చుకున్నాం కనుక ఈ దేహం ఉన్నంతకాలం కూడా ఆ కర్మఫలాలు అనుభవిస్తూ ఉండాలి. కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నంతవరకు ఈ దేహం ఉంటుంది. కర్మఫలాలు అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత ఈ దేహం పోతుంది. మరైతే ఈ కర్మఫలాలు అనుభవించడం చాలా కష్టం కదండి. సుఖాలైతే బాగానే ఉంటుంది, దుఃఖాలైతే కష్టమే. అందువల్ల ఈ ప్రారంభ కర్మఫలాల్ని అనుభవించడానికి భక్తి యోగం అనేటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ భక్తి అంటే ఏమిటో, భక్తుల యొక్క లక్షణాలు ఏమిటో వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఇక మూడవది ఏమిటంటే సంచిత కర్మలు. మొత్తం మూడు రకాల కర్మలు ఉన్నాయి, రెండు రకాల సంగతి మనం చెప్పుకున్నాం, మూడో రకం సంచిత కర్మలు. మరి సంచిత కర్మల్ని ఏం చేద్దాం? ఇవేమో ఇప్పుడు ఏదైనా జాగ్రత్త పడదామంటే ఇప్పుడు చేసేవి కాదు, ఎన్నో జన్మల్లో చేసాం, అయిపోయింది, చేయటం కూడా అయిపోయింది. అది మనతో పాటుగా వస్తూ ఉన్నాయి, మూటలు మనం తెచ్చుకుంటా ఉన్నాం. సరే పోనీ అనుభవించి ఖర్చు చేసుకుందాం అంటే ఈ జన్మలో అనుభవించడానికి వీల్లేదు. ఈ జన్మలో ప్రారంధాన్ని అనుభవించాలి కానీ సంచిత కర్మ అనుభవించడానికి వీల్లేదు. ప్రారంధం కూడా సంచితంలో నుంచి వచ్చింది. ఏవైతే మనం పక్వానికి వచ్చినాయో వాటిని అనుభవిస్తాం. మరి ఈ సంచిత కర్మలన్నీ కూడా ఏమవుతాయని అంటే మనతో పాటుగానే మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి మనం పోతున్నాం, మనతో పాటుగా వస్తాయి, అంటే జీవుడితో పాటుగానే వస్తాయి. అప్పుడే దాంట్లో నుంచి ఏవైతే పక్వానికి వచ్చినాయో అవి ప్రారంభ కర్మలు అంటారు, వాటిని అనుభవించడానికి దేహం వస్తుంది. అంటే ఈ సంచిత కర్మల్ని ఒక జన్మలో, రెండు జన్మల్లో, వంద జన్మల్లో అనుభవించడానికి వీల్లేదు. కోటానుకోట్ల జన్మల్లో వాటిని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడటానికి వీల్లేదు, అనుభవించి ఖర్చు చేసుకోవడానికి వీల్లేదు. మరైతే ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే వాటన్నిటినీ ఒక్కసారిగా తగలబెట్టాలి, వాటన్నిటినీ ఒకసారిగా అగ్నిలో దగ్ధం చేయాలి. వాటిని ఖర్చు చేసుకోవడానికి అనంత కోటి జన్మలు ఎత్తాలి కాబట్టి అనంత కోటి జన్మల్లో
कष्ट दुख अभवाली अभी मन की आमोदयोग्यम का मैं मनमेम चेयली वाटन शाश्वत मन दर लेकिन पूर्ति ज्ञानमने अग्नि दग्धम चेयर अंकने भगवदगीता ज्ञानाग्नि दग्ध कर्माण अंटे ज्ञानमने अग्नि कर्मल दग्धम चुस्कनी मुक्ति पंदाली अभी भगवदगीता काबटे ज्ञानमने अग्नि समस्तम कर्मल दग्धम चेयटे मार्गम అంతకంటే మరో మార్గం లేదు ఇది అత్యంత కష్టమైనటువంటి మార్గం మరి ఎలాంటిదండి ఇది అంటే ఈ జ్ఞానం అనేటువంటిది సర్కస్ లో తీగ మీద నడవటం లాంటిది మామూలుగా నడవటం పర్వాలేదు రోడ్డు మీద నడవడానికి పర్వాలేదు అప్పుడే కొంతమంది పడతా ఉన్నారు కింద సరేండి సైకిల్ మీద పోవటం అంటే అప్పుడు కూడా పర్వాలేదు సరే रेका सैकिल पावाले अभी सर्कस वाले साध्य असल तीग मीद नड़वाले असल तीग मीद सर्कस तो नड़वाल सैकिल तो नड़वाले इंका कष्ट अदो अट्ला कष्ट साध्यम असाध्यम का कष्ट साध्यम इधो ये ज्ञान मार्ग काबट्टे ज्ञान योग द्वारा ज्ञान मार्ग द्वारा మన యొక్క సమస్తమైనటువంటి సంచిత కర్మల్ని దగ్ధం చేసుకున్నట్లయితే అన్ని కర్మలు పోతాయి కర్మలన్నీ కూడా రద్దైపోతాయి ఇక మళ్ళీ మనం జన్మించాల్సినటువంటి అవసరం లేదు అదే జన్మరాహిత్యం మరి అయితే అసలు జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం స్వస్వరూప జ్ఞానం అంటే నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం ఏమండి ఇప్పుడు నా స్వరూపం నాకు తెలియదా నాకు బాగానే తెలుస్తుంది నా రూపాన్ని గన చూడాలంటే అద్దం ముందుకు పోతే తెలుస్తా ఉంది కదా ముఖం ఎట్లా ఉందో చేతులు ఎట్లా ఉన్నాయో పొట్ట ఎట్లా ఉందో అన్ని తెలుస్తానే ఉంది కాబట్టి నా దేహం అంతా కూడా ఏ ప్రకారంగా ఉందో మనం కంటితో చూచి తెలుసుకుంటా ఉన్నాం ఇదేగా నా స్వరూపం ఆహా అది కాదయ్యా నీ స్వరూపం సరే పోనీ లోపల ఉన్నటువంటి మనోబుద్ధులు अबे अभी का नी स्वरूप मरे नी स्वरूप देहं कना इंद्रियाल कना मन कना बुद्धि कना प्राणाल कना वीटन्नीट कना वेरुगा उंडी वीटन्नीटिलोनु उंडी वीटन्नीटिकी अंटकुंडा उंडी अभी उन्ना उंडी अभी लेकुन्ना उंडी एदैते अला शाश्वतंगा उन्नदो आ चैतन्यमे नी स्वरूप కాబట్టి నా స్వరూపం ఏంటంటే ఇది గానే కాదు సాధారణంగా ఈ పుస్తకం ఎవరిది అంటే నాది అంటాం ఈ పెన్ ఎవరిది అంటే నాది అంటాం ఈ ఇల్లు ఎవరిది అంటే నాది అని అంటాం అంటే ఇప్పుడు నాది నాది అనేటువంటి పుస్తకం నేనా నాది నాది అనేటువంటి కలం నేనా నాది నాది అనేటువంటి ఇల్లు నేనా కాదు ఆ ఇంటి మీద హక్కుదారుని ఆ కళానికి హక్కుదారుని ఆ పుస్తకానికి హక్కుదారుని అంటే పుస్తకం వేరు నేను వేరు పుస్తకం నాది అన్నా కూడా పుస్తకం వేరు నేను వేరు పెన్ను నాది అన్నా కూడా పెన్ను వేరు నేను వేరు ఇల్లు నాది అన్నా కూడా ఇల్లు వేరు నేను వేరు మరి అయితే ఈ దేహం ఎవరిది అంటే మీ దేహం మీద వేలు పెట్టి చూపించి ఈ దేహం ఎవరిది అంటే ఏం చెప్తారు నాది అంటారు మరి దేహం నీది గనుకైతే దేహం కంటే నువ్వు వేరుగా ఉండొద్దు పుస్తకం నాది అంటే పుస్తకం కంటే నువ్వు వేరుగా ఉన్నావు కదా మరి దేహం నాది అన్నప్పుడు దేహం కంటే వేరుగా ఉండాలిగా కాబట్టి దేహం కంటే నువ్వు వేరుగా ఉన్నావు ఆ వేరుగా ఉన్న నువ్వు ఎవరివి అదే తెలుసుకోవాలి అలాగనే కొని మనసు నేను అని అనుకుందాం మరి దేహం కాదులేండి మనసు నేను అని అనుకుందాం మరి నువ్వేమంటున్నావు నా మనసు వాళ్ళ చాలా బాధపడుతుందని అంటున్నావు మన మనసుకి ఎంత సంతోషంగా ఉంది అని అంటున్నావు అంటే మనసు కూడా నీది మరి మనసు నీదైనప్పుడు నువ్వు మనసు కంటే వేరుగానే ఉండాలిగా ఇప్పుడు ఇల్లు నీదైనప్పుడు ఇంటి కంటే నువ్వు వేరుగా ఉన్నావుగా మరి మనసు నీదైనప్పుడు మనసు కంటే నువ్వు వేరుగా ఉండాలిగా కాబట్టి మనసు కన్నా కూడా వేరు మరి నా బుద్ధి సరిగ్గా పనిచేయలేదండి అప్పుడు
అంటే బుద్ధి నీది, మరి నీ బుద్ధి అయితే బుద్ధి కన్నా నువ్వు వేరుగా ఉండాలిగా. కాబట్టి నువ్వు ఈ దేహం కన్నా ఇంద్రియాల కన్నా మనసు కన్నా బుద్ధి కన్నా అలాగే ప్రాణాలు కూడా నా ప్రాణం అని అంటావు. నా ప్రాణాలు పోతున్నాయండి ఈ ఎండకి అంటావు. అంటే నా ప్రాణాలు నావి అంటే ప్రాణం కన్నా కూడా నువ్వు వేరు. మరి వీటన్నిటికంటే వేరైనటువంటి నీవు ఎవరివి? ఇది మనం తెలుసుకోవాల్సింది. దీన్నే మనకి వేదాలు, వేదాలకు అంతంలో ఉన్నటువంటి వేదాంతమైనటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తులకి సారమైనటువంటి భగవద్గీత తెలియజేస్తూ ఉన్నాయి. వాటినే మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు, వాటినే గురువులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నేనెవరిని, హూయామై అనేటువంటి విషయాన్నే మనకి సమస్తమైనటువంటి వేదాంతము తెలియజెప్తా ఉంది. కానీ ఈ దేహం కన్నా ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి కన్నా వీటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి నేను ఎవరినని చెబుతున్నాయి ఈ ఉపనిషత్తులు? అంటే వీటన్నిటికీ వేరుగా ఉండి, వీటన్నిటిలోను ఉండి, వీటన్నిటికీ శక్తినిస్తూ, వీటన్నిటికీ ఆధారంగా ఉంటూ, వీటన్నిటికీ అంటకుండా అసంగంగా ఉన్నటువంటి ఒక సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి చైతన్యం ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉంది. అదిగో అది నేను. అది దేహంలోనే కాదు, దేహానికి వెలుపల ఉంది, అన్ని దేహాల్లో ఉంది, మనుషుల్లో ఉంది, జంతువుల్లో ఉంది, పశువుల్లో ఉంది, పక్షుల్లో ఉంది, క్రిముల్లో ఉంది, కీటకాల్లో ఉంది, అసలు ఇవన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. అన్నింటిలోనూ అది ఉంది, దానిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాది చాత్మని, సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతాల్లో ఆత్మ ఉంది, అన్ని భూతాలు కూడా ఆత్మలోనే ఉన్నాయి. ఆ ఆత్మయే నీవు. కాబట్టి నేను ఎవరిని అంటే ఆత్మని, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, నేను సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, నేను స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని, నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని అని నిన్ను నీవు ఈ దేహం కన్నా ఇంద్రియాల కన్నా బుద్ధి కన్నా వీటన్నిటికంటే వేరుగా నీవు భావించాల. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకొని నీ స్వరూపంగా నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకు ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి. అప్పటిదాకా దుఃఖాలన్నీ అనుభవించాలి. కాలికి గాయమైతే అప్పా నాకు బాధ అండి అన్నావు. నాకు బాధ అంటే మనసుకి బాధ, మనసుకి బాధ అయితే నీకు బాధ. ఎందుకంటే నువ్వు ఈ కాలు ఈ మనసు అన్నీ ఒక్కటైపోయావు. ఇది అజ్ఞానం. మనం ఆ అజ్ఞానంలోనే ఉంటున్నాం. ఎవరికన్నా కనుక ఏదైనా ఇబ్బంది కనుక వస్తే నాకు ఇబ్బంది అని అనం. కానీ నీ దేహానికి వచ్చినా, నీ ఇంద్రియాలకు వచ్చినా, నీ మనసుకు వచ్చినా, నీ బుద్ధికి వచ్చినా, దేనికి బాధ కలిగినా అది నీ బాధలు. ఎందుకంటే నువ్వు దాంతో తాదాత్మ్యం చెందావు, కలగలిసిపోయావు, ఏకమైపోయావు. ఇప్పుడు విడిపో. ఈ మొత్తం అనాత్మ, నీవేమో ఆత్మ, నీవు ఆత్మవి, ఇదంతా అనాత్మ. ఈ అనాత్మ ఆత్మ రెండు కలిసే నేను అంటున్నావు ఇప్పుడు. కానీ యథార్థం ఏమిటంటే నువ్వు ఆత్మవి. ఇప్పుడు తిరిగేటువంటి ఫ్యాన్లో కరెంటు కూడా ఉంది, కానీ కరెంటు కనపడదు, ఫ్యాన్ మాత్రమే కనపడుతుంటుంది. అందుకని అదేంటి అంటే ఫ్యాన్ అంటాం, కానీ అక్కడ కరెంటు కూడా ఉంది. అలాగే నేను మనిషిని అంటాం, కానీ ఇక్కడ కరెంటు కూడా ఉంది. ఏమిటా కరెంటు? చైతన్యం, ఆత్మ. దాన్ని మనం మర్చిపోతున్నాం, ఎందుకంటే కనపడతలేదు. కనపడతలేదు కానీ ఆలోచిస్తే తెలుస్తుంది. ఫ్యాను, ఒక ఫ్యాన్ తిరగటం లేదు, ఒక ఫ్యాన్ తిరుగుతుంది. ఎందుకని తిరుగుతుంది? ఎందుకనే తిరగటం లేదు? సహజంగా దాని గుణం తిరగకుండా ఉంటాం. ఎప్పుడైతే దాంట్లో కరెంటు వచ్చిందో అప్పుడు తిరుగుతుంది. అలాగనే ఈ దేహం కూడా ఎప్పుడు కదలకుండా ఉండేది, కానీ ఎప్పుడైతే ఇందులో ఆత్మ చైతన్యం ఉందో అప్పుడు ఇది కదులుతాం. కనుక ఆత్మ చైతన్యం ఉందా లేదా అని అంటే, కరెంటు ఉందా లేదా అంటే, లైట్ వెలుగుతుంటే, ఫ్యాన్ తిరుగుతుంటే కరెంటు ఉందని ఎట్టయితే అనుకుంటామో అట్లా ఈ దేహం కదులుతూ ఉంటే, మనసు పనిచేస్తూ ఉంటే, బుద్ధి ఆలోచనలు చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మ ఉన్నది, ఆ ఆత్మయే నేను అని తెలుసుకోవాలి.
ఎన్ని జన్మలైనా కష్టపడి తెలుసుకోవాల్సింది ఇదే అయితే ఊరికి తెలుసుకోవటం కాదు అది అనుభవపూర్వకంగా గ్రహించాలి అనుభవపూర్వకంగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను మనిషిని అనేటువంటి విషయం లేదా నేను పురుషుణ్ణి అనేటువంటి విషయం ఎలా అనుభవపూర్వకంగా ఉందో అట్లా బాగా గాఢ నిద్రపోయినప్పుడు కూడా నేను తట్టి లేపి నువ్వు పురుషుడివా స్త్రీవాని గనుక అడిగితే ఉండనన్నండి నేను నిద్రపోతున్నాను కాస్త ఆలోచించుకొని చెప్తానని అంటావా అను వెంటనే చెప్పేస్తావు పురుషుణ్ణి అని అదే ప్రకారంగా నీకు ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మను అనేటువంటి విషయమే ఉండాలి నేను జీవుణ్ణి నేను మనిషిని నేను టీచర్ని నేను డాక్టర్ని నేను యాక్టర్ని అనేటువంటిది కాదు ఉండాల్సింది ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కానీ నేను మాత్రం ఆత్మను అనేటువంటి విషయం ఉండాలి నేను ఆత్మను అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఆ నిజమైనటువంటి నేను ఎవరో తెలుసుకోకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతోటి తారాత్మ్యం చెంది దీన్నే నేను అని అనుకోవటమే అజ్ఞానం ఈ అజ్ఞానం వల్లనే బాధలు దుఃఖాలు భయాలు అలజడులు ఆందోళనలు అశాంతి వస్తున్నాయి మనకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా ఈ అజ్ఞానం వల్లనే అజ్ఞానం అంటే తెలియకపోవటం ఏమి తెలియకపోవటం నేను ఆత్మను తెలియకపోవటం పొరపాటు అభిప్రాయం ఏమిటా పొరపాటు అంటే నేను దేహాన్ని అని అనుకోవటం కాబట్టి నేను దేహాన్ని అనుకోవటం నేను ఆత్మని అని తెలుసుకోకపోవటం ఈ రెండు కలిపితే అజ్ఞానం అందుకనే ఒకదాన్ని అగ్రహణం అన్నారు ఒకదాన్ని అన్యదాగ్రహణం అన్నారు అగ్రహణం అంటే తెలుసుకోకపోవటం అన్యదాగ్రహణం అంటే ఉన్నదాన్ని మరొకదానికి అనుకోవటం నేను ఆత్మను అని తెలుసుకోకపోవటం అగ్రహణం ఆత్మను తెలియని ద్వారా నేను దేహాన్ని అని అనుకుంటున్నాను అది అన్యదాగ్రహణం ఈ అగ్రహణ అన్యదాగ్రహణాలు రెండు కలిస్తే అజ్ఞానం ఈ అజ్ఞానం వల్లనే మనకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు అందువల్ల మనం ఏం చేయాలి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో మనకు ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేసి మన యొక్క అసలు స్వరూపం ఏమిటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయే అదే నా స్వరూపం అని అనుభవపూర్వకంగా గ్రహించడమే జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొందితే జ్ఞానాగ్ని పుడుతుంది అగ్ని పుడుతుంది అన్నాం కదా అని చెప్పి థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూద్దామని అనుకోబాకండి ఆ జ్ఞానమే అగ్ని ఆ అగ్నిలోనే సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతాయి అంటే నేను ఆత్మను అనేటువంటి అనుభవాన్ని కలిగితే ఈ సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అయితే చాలా తేలిగ్గానే ఉంది కదండి నేను ఆత్మను తెలుసుకోవటమేగా ఏముంది నేను దేహాన్ని కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు సరే ఇంకా నాలుగు రోజులు కానీ గిట్టే తెలుసుకున్నానంటే తెలిసిపోద్ది కదా నాలుగు రోజులు కాదు నాలుగు జన్మలు తెలుసుకున్నా కూడా తెలుస్తూనే ఉంటుంది కానీ మనం మాత్రం అట్లా ఉండం మళ్ళీ ఇట్లనే ఉంటాం అదిగా ఉండం ఇదిగానే ఉంటాం ఆత్మగా ఉండం జీవుడిగానే ఉంటాం కానీ అడిగామనుకోండి రైట్ నేను ఆత్మను అంటాం కానీ వ్యవహారంలోకి మాత్రం జీవుడిగానే ఉంటాం ఎందుకనంటే అనుభవపూర్వకంగా గ్రహించాలి బుద్ధిపూర్వకంగా గ్రహించావు కానీ అనుభవపూర్వకంగా గ్రహించరు అందుకని అనుభవపూర్వకంగా గ్రహిస్తేనే నేను ఆత్మని అనేటువంటి అనుభూతి కలుగుతుంది ఆ అనుభవంలో ఉంటాం ఆ అనుభవంలో ఉండటమే సమస్తమైనటువంటి కర్మబంధనాలు దగ్ధమైపోయి మోక్షం కలగడం అయితే ఇటువంటి జ్ఞానాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఒక గురువు మనకి ఉండాలి ఒక సద్గురువు ఉండాలి ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అని ఎటువంటి జ్ఞానాన్ని నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా కనుక పొందాలంటే తప్పనిసరిగా మనకు ఒక గురువు ఉండాలి ఆ గురువు కూడా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కరుణాసముద్రుడు అనేటువంటి మూడు అర్హతలు కలిగినటువంటి వాడు కావాలి శ్రోత్రియుడు అనంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు అంటే వేదాల యొక్క విజ్ఞానం తెలిసినటువంటి వాడు అతడు శ్రోత్రియుడు అలాగనే శ్రోత్రియుడే కాదు
అనుభవజ్ఞానం కలిగినటువంటి వాడు కావాలి. అంటే అనుభవంతో తాను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడో చదివి వాటిని కాస్త బట్టి బట్టి ముక్కును పట్టుకొని వచ్చి ఇక్కడ ఆయన చీదేస్తే సరిపోదు. అది తాను జీర్ణం చేసుకొని ఉండాలి. ఆ జీర్ణం చేసుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి. అంటే తన అనుభవంతో రంగరించి శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పినప్పుడే శిష్యుడు అర్థం చేసుకోగలుగుతాడు. అందుకని అటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు కావాలి. అంతేకాకుండా కరుణాసముద్రుడై ఉండాలి. కరుణాసముద్రుడు అని ఎందుకన్నారంటే అతనికి దయ ఎందుకు ఉండాలనంటే శిష్యులు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటారో ఆ స్థాయిలో శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పగలగాలి. శాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్టుగానే చెబితే ఎవరికి కూడా అర్థం కాదు. గొప్ప సంస్కృత పండితుడికి కూడా అర్థం కాదు. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెబితే లాభం లేదు. మరి ఎలా చెప్పాలి? ఆ ఉన్నటువంటి దాన్ని తాను జీర్ణం చేసుకొని తన అనుభవాన్ని రంగరించి తన యొక్క మాటలతో శిష్యుడు ఏ రకమైనటువంటి స్థాయిలో ఉన్నాడు, అతని బుద్ధి స్థాయి ఎలా ఉందో తెలుసుకొని ఆ బుద్ధి స్థాయిలోకి దిగి వచ్చి చెప్పగలగాలి. అలా చెప్పడానికి ఎంతో దయ కలిగినటువంటి వాడై ఉండాలి. సాధారణంగా మీరు కొంతమంది దగ్గరికి కనుక వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపన్యాసాలప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రశ్న కనుక అడగాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతూ ఉంటారంటే ఆ భయం మనకి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఈ జన్మ కాదు, చాలా జన్మల నుంచి ఉంది ఆ భయం. అంటే ఎప్పుడో మనకి అనుభవాలు ఉన్నాయి ఇట్లాంటి. ఏం అనుభవాలు అంటే ఏదైనా కనుక అడుగుతుంటే ఒకవేళ మన క్వశ్చన్ కనుక కాస్త తికమక్కు పెట్టేది కనుక అయితే ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పలేకపోతే కోపం వస్తుంది. కనుక ఆయన ఏదో అంటాడు, సరే ఎందుకు మనకి ఈ గొడవ మనం అడగకుంటే సరిపోద్ది అని మౌనంగా ఉంటాడు. కానీ మౌనంగా అనుకుంటే ఏమవుతుందనంటే లోపల ఉన్నటువంటి సందేహం అలాగనే పట్టి పీడిస్తూ ఉంటుంది. దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుంది. కానీ సందేహాలు ఉంచుకొని దేహాన్ని అట్లే పొడిగించకూడదు. సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చేసుకుంటా ఉండాలి. సందేహరహితమైనటువంటి జ్ఞానం అసలైనటువంటి జ్ఞానం. సందేహాలతో కూడుకున్నటువంటి జ్ఞానం నిజమైనటువంటి జ్ఞానంగా. కాబట్టి అలా గురువుల్ని అడగటానికి ఎందుకు భయపడతారంటే గురువులు కొంతమంది హాఫ్ నాలెడ్జ్తో ఉన్నప్పుడు, అంటే సంపూర్ణమైనటువంటి నాలెడ్జి లేనప్పుడు, అంటే పరిపూర్ణమైనటువంటి శ్రోత్రియుడు కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వీళ్ళు అడగటానికి భయపడతారు. అలా కాకుండా గురువుని నీకు ఏ సందేహం ఉన్నా సరే ధైర్యంగా అడగాలి. నీ సందేహం తీరేంతవరకు కూడా నువ్వు వాదించాలి. వాదించమన్నాం కదా, రెటమతపు వాదం చేయకూడదు. విషయం తెలుసుకోవటం కోసమే నువ్వు వాదించాలి. నీకు విషయం తెలిసేదాకా నువ్వు అడిగి తెలుసుకోవచ్చు. విషయం తెలిసిన తర్వాత ఇంకా అంతటితోటి దాన్ని సమాప్తం. కాబట్టి ఆ ప్రకారంగా గురువు నీకు అనుమానాలన్నీ కూడా తీర్చేటువంటి వాడు కావాలి. అటువంటి వాడినే పరమ గురువు అంటారు. అటువంటి వాడినే సద్గురువు అంటారు. అటువంటి సద్గురువు లభించినటువంటి వాడే అదృష్టవంతుడు. అటువంటి సద్గురువు లభించినటువంటి వాడే మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతుంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మార్గం ఏమిటో సరైనటువంటి మార్గం దొరకదు. కాబట్టి ఇలా గురువు యొక్క సహాయం కావాలి. సాధారణంగా మనకి లౌకికమైనటువంటి విషయాల్లో కూడా గురువుల యొక్క సహాయం కావాలి. మనం అప్పాలు తిట్టుకోవడానికి కూడా ఒక గురువు యొక్క సహాయం కావాలి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో పోయినప్పుడు కూడా మనకు ఒక గురువు సహాయం కావాలి. మనకి ఏదైనా వంట చేసేటప్పుడు ఆ వంట ఎట్లా చేయాలో తెలియనప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఆయనే గురువు. కాబట్టి అది అట్లా కూడా కావాలి. అట్లానే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని ఎలా చేయాలో తెలియకపోతే దాన్ని కూడా వాళ్ళు ఎవరిని అడుగుతారు. అంటే ఈ ప్రకారంగా నీకు తెలియనటువంటి విషయాలు ఎవరో ఒకరిని అడిగి తెలుసుకోవడం సహజం. అయితే ఈ గురువులందరూ నిజమైనటువంటి గురువులు కాదు. ఇక్కడ గురువులు కాదు, ఇదంతా తాత్కాలికం, అలౌకికమైనటువంటి గురువులు. అందువల్ల వాళ్ళు టీచర్స్, టీచ్ చేస్తారంతే. కానీ ఇక్కడ మాత్రం అలాంటి టీచర్స్ పనికిరారు. ఇక్కడ గురువు కావాలి, ఒక సద్గురువు కావాలి, శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి గురువు కావాలి, దాన్ని సరైనటువంటి పద్ధతిలో చెప్పేటువంటి గురువు కావాలి. అందుకే ఆత్మజ్ఞానం అనేటువంటిది గురువు ద్వారానే, గురుముఖతానే వినాలి. అందుకే గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అన్నారు.
కాబట్టి గురువు లేకుండా నేర్చుకునేటువంటి విద్య అతనికి పూర్తిగా సహాయపడదు ఏదో రకంగా అతన్ని తప్పుదోవ పట్టిస్తా ఉంది అందుకనే ఆత్మజ్ఞానానికి తప్పనిసరిగా గురువు కావాలి ఒక అరణ్యంలో ఒక సింహం ఉంది ఆ సింహం పిల్లలు కానీ చనిపోయింది ఒక గొర్రెలు కాసుకునేటువంటి వాడు ఆ మార్గంలో గొర్రెలు తోలుకుంటా వస్తా ఉన్నాడు ఆ సింహం పిల్లని చూచాడు జాలేసింది సింహమేమో అక్కడ దూరాన్ని చచ్చిపడి ఉంది సరే వాడు ఆ సింహం పిల్లని తీసుకొని వచ్చాడు తన గొర్రెలతో పాటుగానే పెంచుకుంటా ఉన్నాడు ఆ గొర్రెలతో పాటుగానే తీసుకెళ్తున్నాడు ఆ గొర్రెలు తినేటువంటి గడ్డి అది కూడా తింటా ఉంది ఆ గొర్రెలు ఎక్కడ పడుకుంటే అది కూడా అక్కడే పడుకుంటా ఉంది ఆ గొర్రెలతో పాటుగానే పెరుగుతూ ఉంది అది కూడా ఒక గొర్రెలాగానే పెరుగుతూ ఉంది సరే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున గొర్రెల మంద అలా పోతా ఉంటే ఒక సింహం చూచింది ఆహా నాకు కావాల్సినంత ఆహారం దొరికింది అని అనుకొని ఒక్కసారి ఈ గొర్రెల మంద మీద పడ్డది ఈ గొర్రెలన్నీ కూడా లబోదీపోమని పరుగులు తీస్తూ ఉంది అలా ప్రాణాలు అక్షత పట్టుకొని పరుగులు తీస్తామంటే దాంట్లో ఈ సింహం పిల్ల కూడా ఉంది ఇది కూడా గొర్రె అనుకుంటుంది కదా అందుకని ఇది కూడా పరిగెడతావు అప్పుడు ఆ సింహం చూచింది ఇదేమిటి నా జాతి జంతువు కూడా నన్ను చూసి భయపడి పరిగెడతా ఉంది గొర్రెలంటే అల్పజీవులు కాబట్టి అవి పరిగెడతాయి ఇది కూడా పరిగెడుతుంది ఏంది సింహం కూడా సింహ పిల్ల కూడా పరిగెడుతుంది ఏంది అని అనుకొని దాని సంగతి ఏదో తెలుసుకోవాలనుకొని బాగా వేగంగా పరిగెత్తి ఆ పిల్లను పట్టుకుంది అమ్మో నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు నా ప్రాణం పోతుంది నన్ను వదులు అని కేకలేస్తా ఉంది ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు నన్ను చూచి నువ్వెవరి మా జాతి వాడివి నువ్వు కూడా సింహాని కదండి కాదు కాదు నేను గొర్రెని నేను గొర్రెపిల్లని 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 అని నువ్వు గొర్రెపిల్లవు కాదు సింహాని అని అంటున్నాడు నా కాదు నేను గొర్రెపిల్లని గొర్రెపిల్లని అని అంటుంది భయపడతా ఉంది సరే ఇట్లా కాదులే అని చెప్పి ఆ గొర్రె ఆ సింహాన్ని సింహపిల్లని తీసుకెళ్ళి ఒక నీళ్ళున్నటువంటి కుంట దగ్గర తీసుకెళ్ళి ఆ కుంటలోకి అట్లా తలకాయ దాని తలకాయ దీని తలకాయ రెండు వచ్చింది ఇప్పుడు నా నన్ను చూడు నా తలకాయని చూడు ఆ నీళ్ళల్లో ఎలా ఉంది సింహాన్ని కదా సింహాన్ని సరే ఇదిగో ఇప్పుడు నీ తలకాయ చూసుకో మరి నువ్వెవరివి అని అంటుంది కాదు నువ్వు కూడా సింహానివే కదా నా మాదిరిగా ఉన్నావు కదా ఉన్నా నేను కూడా సింహ పిల్లని అయి ఉంటా అంది నువ్వు సింహ పిల్ల అయి ఉంటాం కాదు నువ్వు సింహ పిల్లవే నువ్వు సింహానివే నన్ను చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనల్ని చూసి ఎవరైనా భయపడాలి ఈ అరణ్యంలో అంతేగాని మనం ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే ఇదిగో నేను ఇప్పుడు పెద్ద రంకేస్తున్నాను నువ్వు కూడా అట్టే వెయ్యను ఈ సింహం ఎట్లయితే వేసిందో ఆ సింహ పిల్ల కూడా అట్టే వేసింది దాంతో దానికి నమ్మకం కుదిరింది రైట్ నేను సింహ పిల్లనే నేను సింహాన్ని అనుకుంటూ కాపుకుంటా అరణ్యంలో పోయింది అంటే ఇప్పుడు దానికి భయం లేదు బాధ లేదు ఇందాకేమైంది ఆ సింహం పైనపడేటప్పటికల్లా భయపడిపోయింది అది పట్టుకునేటప్పటికల్లా ప్రాణ భయంతో వెలవెల్లాడిపోయింది మరి ఇప్పుడు దానికి ఏ రకమైనటువంటి భయం లేదు బాధ లేదు ఎందుకని ఇంతవరకే తన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయింది నేను సింహాన్ని అనేటువంటి విషయం మర్చిపోయి నేను గొర్రెపిల్లని అని అనుకుంది గొర్రెపిల్లని అనుకునేటప్పటికల్లా సింహానికి భయపడిపోయింది ఇప్పుడు తన నిజస్వరూపం ఏమిటో తెలుసుకుంది నేను సింహాన్ని అని తెలుసుకుంది సింహాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సింహానికి భయపడాల్సినటువంటి అవసరం లేకుండా అదే ప్రకారంగా మనం కూడా అంతే ఆత్మ అయినటువంటి మనం జీవుడిగా వ్యవహరిస్తున్నాం సింహం గొర్రెపిల్లగా వ్యవహరించినట్టుగా ఆత్మ అయినటువంటి మనం పరమాత్మ స్వరూపమైనటువంటి మనం జీవుడిగా వ్యవహరిస్తున్నాం జీవుడిగా ఎప్పుడైతే మనం అనుకున్నామో మనం అన్ని కష్టాలు దుఃఖాలు బాధలు భయాల్లో పడిపోయాం మళ్ళీ ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాదు నేను ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకున్నప్పుడు ఇక మనకి దుఃఖాలు బాధలు భయాలు అలజడం ఇంకేముండవు ఎందుకంటే ఆత్మస్వరూపం అయిన తర్వాత ఇక బాధపడాల్సినటువంటి అవసరమే లేదు ఆత్మకి ఏ బాధ లేదు ఆత్మ అంటే ఏ ఆకారం లేదు ఏ దేహం లేదు ఏ అవసరాలు లేవు ఏ కోరికలు లేవు ఏ ఆకలి లేదు ఏ దప్పిక లేదు ఏ భోగాలు అనుభవించాలనే కోరిక లేదు ఏమీ లేదు మరి కేవలం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండటం మాత్రమే దాన్ని చూసి ఆనందమే దాని యొక్క స్వరూపం అందుకే దాన్ని సచ్చిదానందం అని అన్నారు
కాబట్టి ఆత్మగా ఉంటే నీకు ఆనందం, జీవుడిగా ఉంటే దుఃఖం. ఇప్పుడు ఆత్మ అయినటువంటి నువ్వు జీవుడిని అనుకున్నావు, దుఃఖాలు పడుతూ ఉన్నావు, అదిగో ఆ సింహ పిల్లలాగా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసుకొని నువ్వు ఆనందంగా ఉండాలి. ఇలా ఉండటానికే అక్కడ సింహం ఎట్లయితే ఓ గురువులాగా సింహ పిల్లకి, నువ్వు గొర్రెలు కాదు, నువ్వు గొర్రె పిల్లవు కాదు, నువ్వు సింహ పిల్లవి అని చెప్పి తెలియజేసిందో, అలాగనే మనకు కూడా నువ్వు జీవుడివి కాదు, నువ్వు పరమాత్మవి, నువ్వు ఆత్మస్వరూపానివి అనే విషయాన్ని తెలియజేయడానికి మనకి ఒక గురువు కావాలి. అక్కడ సింహం ఎట్లయితే గురువుగా ఉందో సింహం పిల్లకి, అట్లానే ఇక్కడ కూడా మనకు సద్గురువు కావాలి. మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మన స్వరూపంలో మనం నిలిచిపోవటం. ఒక కోటీశ్వరుడి కుటుంబం తిరణాలకు పోయింది. ఆ తిరణాల్లో వాళ్ళ 4 సంవత్సరాల పిల్లవాడు తప్పిపోయాడు. వెతికారు 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 వెతికారు, ఎక్కడ వెతికినా సరే పిల్లవాడు కనపడలేదు. వారు ఎక్కడో దూరంగా పోయాడు, వీళ్ళు ఎక్కడో వెతుకుతూ ఉన్నారు. తిరణాలంతా అయిపోయింది, అప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే వాడు కోటీశ్వరుడు, చుట్టుపక్కల ఊళ్ళల్లో వెతికారు, ఎక్కడా పిల్లవాడు కనపడలేదు. సరే ఏం చేస్తామని చెప్పి చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని ఏడుస్తా అటు ఇటు తిరుగుతున్నటువంటి పిల్లవాడిని ఓ బిచ్చగాడు చూచాడు. పిల్లవాడు బాగా అందంగా ఉన్నాడు సరేనని చెప్పి ఆ పిల్లవాడిని వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఎవరన్నా మావాడు అని అంటారు, ఏమన్నా చూస్తే ఎవరు కూడా మా అబ్బాయి అని అలా, అందుకని వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా బిచ్చం ఎత్తుకోవడం కోసం ఒక్కొక్క వీధికి పోయి బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారు. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత వీడి కూడా ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీడికి కూడా ఒక బొచ్చి ఇచ్చి పంపించారు. వీడు కూడా అడుక్కుంటా ఉన్నాడు, వాడుకొని బజార్లు అడుక్కుంటా ఉన్నాడు. ఈ ప్రకారంగా కాలం గడిచిపోతూ ఉంది. ఆ తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడి యొక్క స్నేహితుడు అనుకోకుండా ఈ ప్రాంతంలోకి వచ్చి కుర్రవాడిని చూచాడు. ఈ కుర్రవాడి యొక్క ఫేస్ కట్ ముక్కట్లన్నీ కూడా చూశాడు. ఇది ఆ కోటీశ్వరుడి యొక్క కుమారుడే ఇతడు అని అనుకున్నాడు. అనుకుని అబ్బాయి నువ్వు ఎవరు అబ్బాయి అన్నాడు. నేను ఫలానా బిచ్చగాడు వాళ్ళ అబ్బాయిని అన్నాడు. అబ్బే కాదే, నువ్వు కోటీశ్వరుడి బిడ్డవే అని అన్నాడు. కాదు, నేను బిచ్చగాడి అబ్బాయినే అన్నాడు. సరే వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఎవరన్నారు, మా అబ్బాయి అని అన్నాడు. మీ అబ్బాయి కాదు, నిజం చెప్పండి అని అన్నాడు. మా అబ్బాయి రండి, మేమే పెంచుకుంటున్నాం అన్నాడు. మీరు పెంచుకుంటున్నారు కానీ ఈ అబ్బాయి మాత్రం మీరు పుట్టినటువంటి కుర్రవాడు కాదు, మీరు నిజం చెబుతారా లేకపోతే పోలీసులు వెళ్ళమంటారా అన్నాడు. అయ్యా మాకు దొరికాడయ్యా, తిరణాల్లో దొరికాడయ్యా అని చెప్పారు. అప్పుడు ఆ కోటీశ్వరుని పిలిపించారు. పిలిపించిన తర్వాత చూశారు వాడే వాళ్ళ అబ్బాయి కనుక్కున్నారు. సరే వాడికి ఆ పిచ్చగాడికి ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళారు. ఇప్పటిదాకా ఏమన్నాడు వాడు, నేను పిచ్చగాడిని అన్నాడు. మరి అక్కడికి పోయిన తర్వాత ఈ పరికరాన్ని చిరిగిపోయినటువంటి గుడ్డలు ఇవన్నీ వాడు తీసేశారు. ఈ బొచ్చాకి ఇచ్చి అవతలు పారేశారు. వాడిని చక్కగా డ్రెస్అప్ చేశారు, బాగా కోట్టు గిట్టు వేశారు, కళ్ళజోడు పెట్టారు, బూట్లు వేశారు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓ రాజకుమారుడు ఉన్నట్టున్నాడు. మరి ఇప్పుడే ఉంటాడు నేను పిచ్చగాని అంటాడా అండవు. ఎందుకని తన స్వరూపాన్ని తను మర్చిపోయినప్పుడే తను పిచ్చగాని అన్నాడు. మళ్ళీ తన స్వరూపం తనకి ఎప్పుడైతే గుర్తొచ్చిందో తాను ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. మన పరిస్థితి కూడా ఇదే. మనం కూడా మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోయాం, ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. అలా మర్చిపోయి మనం ఇక్కడ జీవుడిగా బిచ్చగాడిగా బ్రతుకుతా ఉన్నాం. బిచ్చగాడిగా అని ఎందుకంటున్నామనంటే ఆత్మగా అనుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి నీకు అక్కర్లా. కానీ ఇప్పుడు మాత్రం ఏమంటున్నావు, నాకు తిండి కావాలా, నాకు కట్టుకోవడానికి బట్ట కావాలా, అట్లానే ఓ ఫ్యాన్ కావాలా, లైట్ కావాలా, ఏసీ కావాలా, ఓ ఫ్రిడ్జ్ కావాలా, ఒక ఇల్లు కావాలా, ఓ పెళ్ళాం కావాలా, పిల్లలు కావాలా, అన్నీ కోరికలే. ఏ అన్నీ కావాలి కావాలి కావాలని అడుక్కోవటం మెచ్చగడం. అదే నువ్వు ఆత్మగా ఉన్నావా, నీకేం కావాలి, ఆత్మ అయినటువంటి నీకేం కావాలి. నీకు ఏం కావాలంటే నీకంటే వేరుగా రెండవది ఏదో ఉంటే కాదు, ఉన్నదంతా నువ్వే, సర్వము నువ్వే, ఇక నీకంటే వేరుగా రెండవది ఏమీ లేదు. అయినప్పుడు నీకు ఇంకా నాకు ఇంకోటి కావాలనే పని లేదు. అందుకని ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉండాల్సినటువంటి నీవు ఇలా దుఃఖాలతో ఉండాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయి
ఇదిగో ఇలా ఉండిపోవటమే. కాబట్టి నీ స్వరూపంలో నువ్వు ఉండు. మరి మనం ఈ ప్రకారంగా మన యొక్క స్వస్వరూపం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ శరీరమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అనేటువంటి అజ్ఞానం ఎంతకాలం అయితే మనలో ఉంటుందో, ఎన్ని జన్మలైతే మనలో ఉంటుందో, అన్ని జన్మలు కూడా మనం నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరంగా ఉండి ఆనందం ఎట్లా దొరుకుద్దా అని మనం ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటాం. మన స్వరూపం మనకి తెలియనంతకాలం కూడా ఆనందం కోసం మనం ప్రపంచంలో పరుగులు తీస్తాం. మన స్వరూపం మనకి ఏమిటో తెలిసిన తర్వాత, అనుభవపూర్వకంగా గ్రహించిన తర్వాత, మనం ఆనంద స్వరూపం తెలిసిన తర్వాత ఆనందంగా ఉంటాం. నువ్వు ఎక్కడికి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నీ సమస్తమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అన్నీ తొలగిపోవాలి అని అంటే నువ్వు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపంగా, నీ యథార్థ స్వరూపంగా, నీవు నీవుగా అలా ఉండిపోవాలి. దానికే ఓ సద్గురువు కావాలి. ఆ సద్గురువే శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, కరుణాసముద్రుడై ఉండాలి. అటువంటి గురువు లభిస్తే అది నీ జన్మ జన్మల అదృష్టం. అటువంటి గురువు కనుక లభించకపోయినట్లయితే మళ్ళీ నువ్వు చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల, సత్కార్యాల వల్ల ఎన్ని జన్మల తర్వాత అయినా అటువంటి గురువు ఎప్పుడో లభిస్తాడు. కనుక అటువంటి గురువు లభించడానికి నువ్వు కృషి చేయాలి. లభించిన తర్వాత ఆ గురువు యొక్క ఆశ్రయాన్ని పొందడానికి, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మన స్వరూపాన్ని మనం గ్రహించేటట్టుగా చేస్తాడు ఆ గురువు. అప్పుడే సమస్తమైనటువంటి బంధనాల నుండి, అన్ని భయాల నుండి, అన్నిటి నుండి కూడా, సంచిత కర్మల నుంచి కూడా విముక్తి చెందుతావు. ఆ విముక్తే ముక్తి, ముక్తే మోక్షం. కాబట్టి ఈ స్వస్వరూపాన్ని పొందడమే జ్ఞానం అంట. ఈ ప్రకారంగా మనం మన యొక్క స్వస్వరూపాన్ని పొందాలి. అప్పుడే సర్వకర్మలు దహించుకుపోతాయి. అయితే ఇది నిజమా? నిజంగా మనం కనుక మన స్వస్వరూపాన్ని కనుక పొందినట్లయితే నిజంగా మన దుఃఖాలన్నీ పోతాయా? ఏమండి ఇంత తేలిక? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని అనుకోగానే మన కష్టాలన్నీ పోతాయా? పోతాయి, ఖచ్చితంగా పోతాయి. ఒక ధనవంతుడు ఉన్నాడు, అందమైనటువంటి భార్య, బిడ్డలు, బ్రహ్మాండమైనటువంటి ఇల్లు, చక్కగా ఆనందంగా ఉంటున్నాడు. ఏ కొరతలు, కోరికలు లేవు. అన్ని కోరికలు, ఏ కోరిక ఉన్నా సరే వెంటనే తిరిగిపోతూ ఉంటుంది. మరి అటువంటి వాడు రాత్రి పడుకొని నిద్రపోయాడు, బెడ్రూమ్లో మంచి బ్రహ్మాండమైన డోల పరుపు మీద పడుకొని భార్యతో కలిసి పడుకొని నిద్రపోయాడు. పోయిన తర్వాత ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చిందనంటే తాను ఒక కడు పేదవాడుగా కలగన్నాడు. పేదవాడు కావటం వల్ల కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించాలంటే ఏదో పని చేయాలి. ఆ పని చేయడం కోసమని ఆయన ఏం చేశాడంటే కట్టెలు కొట్టడం కోసమని అడవికి పోతున్నాడు. దగ్గరలోనే ఉన్న అడవికి అలా పోయాడు, కట్టెలు కొడతా ఉన్నాడు. సరే దా ఆయనతో పాటుగా ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అక్కడ ఏదో మాటా మాట వచ్చి పక్కనున్నటువంటి వాడితో తగాదా వచ్చింది. ఇద్దరు కూడా తగాదా ఆడుకున్నారు. తగాదా కాస్త పెచ్చయిపోయింది. ఆ తర్వాత కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవడం కూడా అంతతో చాలకుండా దగ్గరున్నటువంటి గొడ్డలతో ఒక దెబ్బ వేసాడు అవతల వాడిని. ఆ దెబ్బ బాగా తగిలింది. వాడు కాస్త కాలు ఇరిగిపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, పోలీస్ కేసు పెట్టారు, ఈయన తీసుకెళ్లారు, ఆ కోర్టులో ప్రవేశపెట్టారు. 12 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. ఎందుకంటే వాడు కాలు దెబ్బపెట్టారు. సరే పాపం జైల్లో పడేశారు. మరి జైల్లో అంటే ఊరికినే ఉండరు. ఆ జైల్లో 7 శాతం పనులు చేయిస్తూ ఉంటారు. అంటే అక్కడ రాళ్ళు కొట్టడం కానీ, ఇట్టాడి కానీ అన్ని పనులు చేయిస్తూ ఉంటారు. అంటే రాళ్ళు కొడతా ఉన్నాడు. సరే కొడతా కొడతా ఉంటే పాపం చేతులన్నీ కూడా బొబ్బలెక్కిపోతూ ఉన్నాయి. అందుకని వామో వాయు అని కేకలేస్తూ ఉన్నాడు. ఆ వెనుకున్నటువంటి ఆ జైలు ఉన్నాడు, వాడు కొరడా బట్టి వీపు మీద కొడతా ఉన్నాడు. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క దెబ్బకు వామో 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 అంటున్నాడు. ఇటుపక్కేమో ఈ రాళ్ళు కొట్టలేక బాధ, అటుపక్కేమో వాడు వీపు మీద దంచుతున్నాడు. అందుకని కేకలేస్తా వేస్తా ఉంటే ఒక కేక పైకి వేసాడు. ఇదంతా కలగదా? పైకి వేసినప్పుడు పక్కనటువంటి భార్య నిద్ర లేచింది. ఏమండి ఏంటి కలగన్నారా, ఏంది భయంగా? కల కలే. సరే ఇప్పుడు
मरी कटल कने पेदवाड़ा इप्ड मेलक वे कटल कने पेदवाड़ा तुम अट्ना अट्ला सर मरी वाड़ता तगाद वी का नरकेशा काबटे अट का नरकेशा अहला सर कोर्ट को तस्कूर शिक्षा कदा पन्े शिक्षा आ पन्डे मूडे अभविचा कलो मैं मिगता तुमदे अभवान इपड़े बोता पोली स्टेशन के एनकनी अंटे रात्रि कल्ला जगह अंत आ कल अंत इच्छी तरह दिन तो संबंध ले अड़ा मूड़ संवसा एना अभवचना अंदर तो रू मिल रही मेलकू राव मेलकू राव रद्दी इंत जी कदा कुक तगादाड़क गोडल तो नरका मरी कोर्ट को तस्कूर शिक्षा आ शिक्ष जैल अभवचा वेम कुर्र तो कड़ना इंत जैसे अंत रही अंटे तन यथार्थ स्वरूप कोटीश्वर विषय एपड़ मर्चिपि तुम पेदवाड़ी कलो अभी बाधल एपड़े तुम मल्ल मेलक वी अवी ने का कोटीश्वर अकड़ो अवी रही रही कदा तन स्वरूप तन गुर्तपड़ी रद्दाई कदा इपड़को अंत मन स्वरूपा मन मर्चिपि इधन इदस्थ इन मैं स्वप्नावस्थ ने गुर्तक जाग्रतावस्थ उ स्वप्नावस्थ जगह एद अभी का निजन एपड़ू जाग्रतावस्थ मेलक निद्रपोत निजमे का मेलक अभी अबद्धमें मैं मेलक जाग्रतावस्था जो इदंत दीं मेलक ज्ञानावस्थ अबद्धमें ज्ञानावस्थ अंटे ने आत्मन अभवपूर्वक अवस्थे ज्ञानावस्थ काबटे स्वप्नावस्थ जंत स्वप्न निज जाग्रत अबद्ध जाग्रत जंत जाग्रत निज ज्ञान अबद्ध ज्ञान जंत ज्ञान निज मल्ल अज्ञा पे अभी अबद्ध का अज्ञा बोवारी ज्ञान निचि तरह इक अज्ञा की बोट उबी प्रकार मन कन स्वरूप निे मन अन्नी कष्ट तीरता अन्नी बाधल बोतया खचिता पोताई एनकन कष्ट दुखा अभी एपड़ना जाग्रतावस्थ अज्ञावस्थ अज्ञावस्थ नीचे मेलको ज्ञानावस्थावो यह जाग्रतावस्था ज्ञानावस्थावो अवी अबद्धमी आनंद स्वरूप आत्मा उठा अंदव तपन सती व्यक्ति तन या यदार्थ स्वरूप जीवड़ का तन यदार्थ स्वरूप देहेन्द्रीय मनोबुद्धि का तन यदार्थ स्वरूप आत्मस्वरूप परमात्मस्वरूप ने आत्म परमात्म अयम आत्मा ब्रह्म यह आत्मये ब्रह्म काबटे अहम ब्रह्मास्मी ने ब्रह्मा ने परमात्मी अवरते अभवपूर्वक एवड़को वो ज्ञानावस्थ अटे ज्ञान ज्ञान का बट्टी अज्ञा में उद्दी काबी ज्ञानावस्थ आनंद उठा अंदव इला मन या यदार्थ स्वरूपा मन स्वस्वरूपा तेसकोटे मोक्ष इलाकोटा मन की सद्गु सहाय कावाली सद्गु मन की मार्गा चूपी मोक्ष मार्गा मन की चूपी आये चूपने मार्ग में मन प्रयाणम चेयर अब मन या जीवन सार्थक होने विषयानी मन इक ग्रहिशी काबटी रक आगामी कर्मलो कर्मयोग द्वारा संचित चूसकोवाली प्रारब्ध कर्मलो भक्ति योग द्वारा अनुभवी खर्चुस्काली अलागे संचित कर्मल ज्ञान योग द्वारा
మన యొక్క యథార్థ స్వరూపమైనటువంటి స్వస్వరూపంలో ఆత్మస్వరూపంలో నిలిచిపోయి అన్నిటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలి. ఇలా అన్ని కర్మలు దగ్ధమైనవి అనుకోండి, ఇక జీవుడితో ప్రయాణించడానికి కర్మలు లేవు, సంచిత కర్మలు లేవు. సంచిత కర్మలు లేవు కనుక వాటిలో నుంచి పక్వానికి వచ్చేటువంటి కర్మలు అంటూ లేవు. అంటే ప్రారంభం లేదు, ప్రారంభం లేదు కాబట్టి ఆ ప్రారంభాన్ని అనుభవించడానికి జన్మించాల్సినటువంటి పని లేదు. జన్మ కనుక లేకపోతే దుఃఖం లేదు, బాధ లేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అంటూ దుఃఖాలంటూ ఏమీ లేవు. ఈ దుఃఖ రాహిత్యమే మోక్షం. కాబట్టి ఈ మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే, ఈ ముక్తిని కనుక పొందాలి అని అంటే, ఈ ఆనంద ప్రాప్తిని కనుక సాధించాలి అని అంటే, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలోకి వచ్చింది ముక్తి కోసం, మోక్షం కోసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోక్షానికి మార్గం చూపించేటువంటి వాళ్ళు ఎవరా అనేటువంటి విషయాన్ని వెతుక్కోవాలి. అలా వెతుక్కోవటానికి మనం ఎందుకు సిద్ధంగా అవటం లేదు? నా జీవితానికి పరమలక్ష్యం మోక్షం అనేటువంటి విషయం ఎందుకు తెలియటం లేదు నాకు అంటే మర్చిపోయావు. ఎలా మర్చిపోయావు, ఎప్పుడు మర్చిపోయావు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9వ నెలలో నీకు అన్నీ గుర్తున్నాయి, పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. నువ్వు ఏమేమి జన్మలు ఎత్తింది, ఆ జన్మల్లో నువ్వు ఏమేమి చేసింది, ఏం చేయాలనుకుంది, ఏం చేయలేకపోయింది, అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసి మరి ఎందుకు మర్చిపోయావు? సరే, మర్చిపోయిన సంగతి నీకు మళ్ళీ ఇప్పుడు ఎవరు గుర్తు చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం.